కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్నెస్ ఛాలెంజ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజ్యవర్ధన్ మొదలై విరాట్, హృతిక్ రోషన్, అనుష్క శర్మ, సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఛాలెంజ్ను స్వీకరించిన వారిలో ఉన్నారు. అయితే రాజ్యవర్ధన్ సవాల్ను పూర్తి చేసిన హృతిక్ రోషన్ ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇదెంతో గర్వకారణంగా ఉంది. నేను ప్రతిరోజు ఆఫీస్కి ఇలాగే వెళ్తాను. కదలకుండా కారులో కూర్చొని వెళ్ళడం వేస్ట్. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్ చేయడం ద్వారా అసలైన భారతదేశాన్ని చూడొచ్చు. ఫిట్గా ఉండండి అంటూ సైకిల్పై ఆఫీస్కు వెళ్తున్న ఫోటోలు, సెల్ఫీ వీడియోను హృతిక్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అవడంతో హృతిక్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైక్లింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో షూట్ చేయడం బాధ్యతారాహిత్యం, సెల్ఫీల వల్లే రోజుకు ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే, ముంబై పోలీసులు ఇప్పుడు మీరేం చేయబోతున్నారంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హృతిక్ నువ్వు ఇలా బిజీ రోడ్లో సైక్లింగ్ చేసే కంటే ఏదైనా గ్రౌండ్లో చేయాల్సిందంటూ సలహా కూడా ఇచ్చారు. హెల్మెట్ ధరించు, నువ్వే ఇలా చేస్తే మిగతా వాళ్ళ సంగతేంటి, ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు అంటూ మరొకరు హితవు పలికారు. మరి దీనిపై హృతిక్ ఎలా స్పందిస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.